ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 28న హైదరాబాద్ నగరంలో పర్యటించనున్నారు. ఢిల్లీ నుంచి నేరుగా ప్రత్యేక విమానంలో హైదరాబాద్ హకీంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. ఈ సందర్భంగా కరోనా వ్యాక్సిన్ కోవాక్సిన్ ఉత్పత్తి చేస్తున్న భారత్ బయోటెక్ సంస్థను ప్రధాని మోదీ పరిశీలిస్తారు. కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తిని పరిశీలిస్తారు. భారత్ బయోటెక్ లో కోవాక్సిన్ పురోగతిని ప్రధాని నరేంద్ర మోదీ పరిశీలిస్తారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఆ తరువాత ప్రధాని మోదీ పూణేలోని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని సందర్శిస్తారు. యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనికా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ కోవిషీల్డ్ అభివృద్ధి వివరాలను తాజా పరిస్థితిపై మోదీ సమీక్షించనున్నారు. అయితే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం పీక్ దశలో ఉన్న సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే అధికార టీఆర్ఎస్ ఎంఐఎం పార్టీపై బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. మిగతా పార్టీలు కూడా బీజేపీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నాయి. ఈ సమయంలో ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన జరగడం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇదిలా ఉంటే ఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రధాని నరేంద్ర మోదీకి సవాల్ విసిరారు. దమ్ము ఉంటే హైదరాబాద్ పాత బస్తీలో జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం నిర్వహించాలంటూ ప్రధాని మోదీకి ఓవైసీ సవాల్ చేశారు. మోదీ ఈ ప్రాంతంలో ప్రచారం నిర్వహిస్తే ఎన్ని సీట్లు గెలుచుకుంటారో చూస్తా అన్నారు. ఇప్పటికే పలువురు బీజేపీ బడా నేతలు ప్రచారం నిర్వహించిన నేపథ్యంలో వారంతా ఎందుకు ఏకంగా ప్రధాని మోదీతోనే ప్రచారం చేయించండి అంటూ బీజేపీకి ఓవైసీ వ్యంగ్యంగా సూచించారు.